హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ దప్పడం అండి. సొరకాయ దప్పడం అసలు సరైన పద్ధతి ఎలా చేస్తారో నేను ఇవాళ చూపిస్తానండి మీకు. ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ అండి. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ దప్పడం అండి. సొరకాయ దప్పడం పూర్తి విధానం ఎలా చేయాలో నేను ఇవాళ చూపిస్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం అర్థమవుతుందండి. ఈ రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టపడతారండి. చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా. సరే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ముందుగా సొరకాయ చెక్కు తీసేసేసి ముక్కలు కోసుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి. దానికి కావాల్సిన చింతపండు, పులుసు, కందిపప్పు ఉడకబెట్టుకుని సిద్ధంగా పెట్టుకోవాలండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి అండి. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ఒక కడాయి తీసుకుని దాంట్లో సొరకాయ ముక్కలన్నీ యాడ్ చేయాలండి. ఫస్ట్ సొరకాయ ముక్కలు చక్కగా మీకు కావాల్సిన షేప్లో పోసుకుని అవి కడాయిలోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత టమాటా, ఒక చిన్న టమాటా యాడ్ చేయండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి యాడ్ చేయండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి ఇవి యాడ్ చేయాలండి. దీని తర్వాత తగినంత నూనె, ఆయిల్ అండి, తగినంత ఆయిల్. ఆ కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ముక్కలకు పట్టేలాగా కలపండి. బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోయండి. ఒక గ్లాస్ నీళ్ళు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ సిద్ధం చేసింది కడాయి పొయ్యి మీద పెట్టండి. పెట్టి మూత పెట్టేస్తే ఒక 5-10 మినిట్స్ బాగా ఉడకాలండి నూనెలో. అది ఉడికేలోపు మనం చింతపండు పులుసు సిద్ధం చేసుకుందాం. చింతపండు పులుసు సిద్ధం చేసుకుని కందిపప్పు, ఒక గుప్పడి కందిపప్పు ఉడకబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి. అదే కర్రీకి టేస్ట్ ఇస్తుంది. ముక్కలు అలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలపాలండి. ఇప్పుడు చింతపండు పులుసు పోయాలండి. కందిపప్పు ఉడకబెట్టుకొని సిద్ధం చేసుకున్నది ఇప్పుడు వేసేయాలి. ఈ కందిపప్పు వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఇదే. ఇప్పుడు బాగా కలపండి. కరివేపాకు యాడ్ చేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి అది బాగా ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఒకసారి మూత తీసి చూడండి ఫ్రెండ్స్. ఈ టైంలో మనం కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుందాం.
కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్క తీపి ఇష్టపడిన వాళ్ళు చిన్నగా లైట్గా వేసుకున్నాను, టేస్ట్ వస్తుంది అది కూడా. ఇప్పుడు మూత పెట్టి దగ్గరికి రానివ్వాలి. మూత తీసి చూస్తే మనకు సరిపోతుంది. కూర ఉడికిపోయిందండి, తాలింపు వేసుకుందాం. తాలింపుకి కడాయి పెట్టుకుని తగినంత నూనె వేసుకోవాలండి. నూనె హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, వెల్లుల్లి. వెల్లుల్లి కంపల్సరీ అయిందండి. ఇంగువ కూడా. పోపు బాగా వేగాలండి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేయండి. ఇప్పుడు పోపు తీసుకెళ్ళి కర్రీలో వేసాడు. అంతే, సొరకాయ దప్పడం రెడీ అండి. ఇది మీరు చపాతీలోకైతే ఎక్సలెంట్గా ఉంటుందండి, రైస్లో కూడా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు, చేసి పెట్టండి. బాయ్.